తూర్పు గోదావరి జిల్లా ఇలపల్లిలో దళితులపై జరిగిన దాడులకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మాలమహానాయుడు రాష్ట్ర అధ్యక్షుడు పెంటపల్లి జాన్ మార్క్ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా బెక్కువలు మండలం ఇల్లపల్లి గ్రామంలో దళితులపై జరిగిన దాడులను ఖండిస్తూ మాలమహానాయుడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర మాలమహానాయుడు అధ్యక్షుడు పెంటపల్లి జాన్ మార్క్ ఇల్లపల్లి గ్రామంలో నిజ నిర్ధారణ కమిటీ వేశారు. ఈ దాడులకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, కానిపక్షంలో రాష్ట్ర మాలమహానాయుడు ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అధికారులు పోలీసులు కూడా ఒక వర్గానికే కాకుండా అందరికీ న్యాయం చేయాలని, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ అధ్యక్షులైనటువంటి చెన్నయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇప్పనపాడు ఇల్లపల్లి గ్రామం వెళ్ళడం జరిగింది. మరి ఇల్లపల్లి గ్రామంలో దళితులపై జరిగినటువంటి దాడుల కోసం వెళ్ళి మేము ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ప్రకారంగా మేము వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా దళితులు ఎల్సనాడలో చేస్తున్నటువంటి ఒక సంబరాల్లో మరి ఒక నిండు సోలాలైనటువంటి ఇంటికాడ మరి ఒక రకమైనటువంటి బాంబులు పేల్చడం, అక్కడి నుంచి దళితులు గొడవలు రావడం జరిగింది. మరి అదేవిధంగా రాజకీయ నాయకులు ఒకటే చెప్తున్నాం, మరి ఏ రాజకీయ నాయకులైనా సరే దళితులను వాడుకుని వదిలేయడం జరుగుతుంది. మరి దళితులు కొట్టుకునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇల్లపల్లిలో జరిగినటువంటి గొడవని మరి త్వరలో అరెస్టు చేయాలని, చేయకపోతే మాత్రం రాష్ట్ర మాలమహాడు అంతా కూడా మరి ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇల్లపల్లి గ్రామంలో దళితుల మీద జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ మరి దళితులు జరుగుతున్న గొడవలో మరి ఇద్దరికే సమానంగా గొడవ లేకుండా చేయాలి తప్ప ఒక వర్గమనే మరి నడిపి ఒక వర్గం అయిపో ఉండడం అనేది చాలా తప్పు. మరి ఆ తప్పు సరిదిద్దుకుని తక్షణం వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.